న్యాయాధికారి నాయకత్వం వదిలాలి వదిలాలి. ఈ రోజు మనం జరుపుకుంటున్న మాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సభకు విచ్చేసి వేదిక మీద ఆసీనులైన మా వరపర్తి జిల్లా బిఎస్పి ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మరి ప్రెసిడెంట్ అదే విధంగా వనపర్తి జిల్లా కమిటీ వనపర్తి అసెంబ్లీ కమిటీ పేరు పేరున వారికి ఈ చక్కటి సమావేశం జరిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా ఈరోజు మనమందరం ఇక్కడ కలవడానికి కారణభూతులైన భారత సామాజిక పితామహులు మహాత్మా జ్యోతిరావు పూలే పరమ పూజ్య డాక్టర్ డిఆర్ అంబేద్కర్ మానశ్రీ కాంశీరామ్ గారి పాదపద్మాలకు నివాళులు అర్పిస్తూ అదే విధంగా బంజీ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్. మొట్టమొదట మిత్రులారా, కొంత లేట్ గా వచ్చినందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో చాలా కార్యక్రమాల్లో పాల్గొని మరి బహుజన సమాజ్ పార్టీలో ప్రతిరోజు కూడా వేల మంది ప్రతి చోట కూడా జాయిన్ అవుతున్నారు. మరి ఆ కార్యకర్తల సమావేశాలు చూసుకొని ఈరోజు వనపర్తికి రావడం జరిగింది. కొంత లేట్ అయింది, దయచేసి క్షమించండి. మరి ఈరోజు పెద్ద మందడి నుండి బీప్ నగర్ల నుండి తలుపునూరు నుండి అదే విధంగా వనపర్తి పట్టణం నుండి అలాగే పాండగల్ నుండి కొల్లాపూర్ ప్రాంతం నుండి మరెన్నో ప్రాంతాల నుండి గోపాల్పేట నుండి మరెన్నో ప్రాంతాల నుండి ఈరోజు కాంగ్రెస్ కండువాలు టిఆర్ఎస్ కండువాలను భారతీయ జనతా పార్టీ కండువాలను వదిలేసి బహుజన సమాజ్ పార్టీ కండువాలను ఎత్తుకున్న మీ అందరికీ కూడా మరొకసారి జయంతిలారా, దయచేసి కండువాలను జాగ్రత్తగా కాపాడుకోండి. నేను ఆగస్టు 8 నాడు బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అయినా ఆ రోజు నుంచి ఇదే కండువాలు వేసుకుంటున్న మిత్రులారా, చాలా పవిత్రమైన కండువ. అందుకొరకు దీన్ని దయచేసి జాగ్రత్తగా పదిలపరుచుకోండి. ఎందుకంటే ఈ కండువ మీకు గడియల పాలనను అంతం చేసే అధికారం ఇస్తుంది. ఈ కండువ మీకు తెలంగాణలో ఉండే 3,77,00,000 మంది ప్రజల జీవితాలను మార్చే అధికారం ఇస్తుంది. ఈ కండువ మీకు తెలంగాణలో ఉండే 80,00,000 మంది విద్యార్థుల జీవితాలను మార్చే అధికారం ఇస్తుంది. ఈరోజు తెలంగాణలో ఉన్న 60,00,000 మంది రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరి పంట వేసి ఈ రోజు కూడా దగా పడుతూ బిచ్చగాళ్ళలాగా మరి ప్రభుత్వం పేరు ట్రీట్ చేయబడుతున్న ఈ రైతన్నలు ఎవరైతే కష్టపడి మనకు తిండి పెడుతున్నారు అన్నదాతలు, వాళ్ళను బిచ్చగాళ్ళుగా మార్చిన ఈ ప్రభుత్వాలను కూరగొట్టే అధికారం ఈ కండువా ఇస్తుంది. మిత్రులారా, ఈ కండువ మీకు 30,00,000 మంది నిరుద్యోగులు రేయనక పగలనక ఎండనక వాననక తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను అల్లారుమత్తుగా పెంచి చదివించి ఉన్నత విద్యకు పంపించి యూనివర్సిటీలకు పంపించి రకరకాల కాలేజీలకు పంపించి గొప్ప వ్యక్తులుగా చేయాలన్న తల్లిదండ్రుల కలను ఆ కలను నిజం చేయాలని చదువుకున్న 30,00,000 మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అధికారం ఈ నీళ్ళు కండువా మీకు ఇస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు దగా పడుతూ ఈ రాష్ట్రంలో 32,00,000 మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. ఆ ప్రతిరోజు దగా పడుతూ ప్రతిరోజు అత్యాచారాలకు గురవుతూ ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్లో దౌర్జన్యాలకు గురవుతూ ప్రతిరోజు కూడా బాధితులుగా పేపర్ల కెక్కుతున్న గిరిజన బిడ్డల తల రాతలు మార్చే అధికారం ఈ నీలి కండువా మీకు ఇస్తుంది.
ఈ రోజు కరివేపాకు లాగా బతుకుతూ ఎంతో శ్రమపడి ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీ బిడ్డలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేతిలో దగా పడుతున్న బీసీ బిడ్డలందరి జీవితాలు మార్చే అధికారం మీకు ఈ కండువా ఇస్తుంది మిత్రులు. ఒకవైపు ఎస్సీ సంప్లానని మరోవైపు దళిత బంధువుని మరోవైపు 3 ఎకరాల భూమిని మరోవైపు దళిత ముఖ్యమంత్రిని రకరకాల మాయ మాటలకు మోసపోయిన దళిత బిడ్డల జీవితాలను కూడా మార్చే అధికారం మీకు ఈ కండువా ఇస్తుంది. అదే విధంగా ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఈ దేశంలోనే నీళ్లు తాగి ఈ దేశంలోనే గాలి పీల్చి ఇదే దేశంలో నిర్వాసితులుగా మారబోతున్న మత మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరుల జీవితాలను కాపాడే అధికారం మీకు ఈ కండువా ఇవ్వబోతుంది. అందుకొరకు మిత్రులారా ఈరోజు అసలైన పుట్టినరోజు మీకు ఈరోజు ఈ నవంబర్ 28 నాడే మీరు మళ్ళీ రాజకీయంగా మరో జన్మనెత్తిండ్రు గట్టిగా మీకు మిత్రులారా ఎన్ని రోజుల బాధ ఎన్ని దశాబ్దాల గోస ఎన్ని దశాబ్దాల అణచివేత. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పెరిగిన మేము చిన్నగా ఉన్నప్పుడు ఇదే పక్కన ఉండే నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్ మండలంలో వెంకటేశ్వరుల బావి దుర్గపల్లి గ్రామాల్లో పుట్టి అక్కడే అక్షరాలు నేర్చుకొని అక్కడి నుండి నలమలవడల నుండి చంద్రసాగర్ చెరువులో ఈత నేర్చుకొని అక్కడి నుండి నడింపల్లికి వచ్చి చదివి అక్కడి నుండి అచ్చంపేటలో చదువుకొని అక్కడి నుండి మరి ప్రతిసారి కూడా అలంపూర్కు పోవాలన్న ప్రతిసారి కూడా పాలెంకి వచ్చి పాలెం నుంచి బిజినపల్లికి వచ్చి బిజినపల్లి నుంచి వనపర్తికి వచ్చి వనపర్తి నుంచి మేము పెప్పేరు మీదుగా అలంపూర్కు పోయేవాళ్ళం మిత్రులారా. కానీ అప్పుడు చూసిన దౌర్జన్యాలకు ఇప్పుడు చూసిన దౌర్జన్యాలకు ఏ మాత్రం తేడా లేదు. మన జీవితాలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్టుగా ఉన్నాయి మిత్రులారా. నిన్నటికి నిన్న వనపర్తిలో మెడికల్ కాలేజ్ పెడదామని చెప్పేసి భూములు గుంజుకున్నారు. ఈ రోజు నేను ఇక్కడ అడుగుతున్నాను, ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ఇక్కడ కలెక్టర్ గారిని అడుగుతున్నాను, ఇక్కడ పోలీసులు అడుగుతున్నాను, ఈ మెడికల్ కాలేజీలు పెట్టడానికి మా గిరిజనుల భూములే గుర్తుకొచ్చినాయా, మీకు మా దళితుల భూములే గుర్తుకొచ్చినాయా, మా మీకు తప్పుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ భూమి గుంజుకోండి, మీకు తమ్ముంటే కేటీఆర్ ఫామ్ హౌస్ భూమి గుంజుకోండి, మీకు తమ్ముంటే కేటీఆర్ కేసీఆర్ కుటుంబం భూమి గుంజుకోండి, మీకు తమ్ముంటే భూస్వాముల భూములు గుంజుకోండి, అప్పుడు మేము నిజంగా మిమ్మల్ని నమ్ముతాం. మీరు ఏ పల్లె ప్రకృతి వనం పెట్టాలన్నా, మీరు వైకుంఠధామం పెట్టాలన్నా, లేకపోతే మీరు రైతు చైతన్య వేదికలు కట్టాలన్నా, లేకపోతే మీరు ఏ ఇండస్ట్రియల్ పార్కులు కట్టాలన్నా, మీకు ప్రతిసారి గుర్తుకొస్తున్నది కేవలం ఎస్సీల ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములే. మరి ఎక్కడ పోయింది మీ దళిత బంధు పథకం, ఎక్కడ పోయింది మీ దళితుల కోసం మీరు చేస్తున్న యాప్, ఎవరు వేసింది మీ ఓట్లు? మిత్రులారా ఇవన్నీ కూడా మీరు గ్రామీణ ప్రాంతాల్లో చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఈ మహనీయులు ఈ వేదిక మీద మనం ఎవరినైతే గౌరవించినామో ఆ మహనీయులు ఏ సిద్ధాంతం కోసం, ఏ జనాభా కోసం, ఏ పేద ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినారు అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెప్పవలసిన బాధ్యత ఈ రోజు నుంచి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలుగా మనందరి మీద ఉంది మిత్రులారా. బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే జేపీ అనే వ్యక్తి మాత్రమే కాదు, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే బాధల్లో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి చెల్లెల దగ్గరికి, ప్రతి అన్న దగ్గరికి, ప్రతి తాత దగ్గరికి, ప్రతి అవ్వ దగ్గరికి, పుట్టబోయే బిడ్డల దగ్గర కూడా పోయి వాళ్ళ బాధలు తీర్చే, వాళ్ళ కన్నీళ్లు తుడిచే నాయకుడే నిజమైన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త. బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే వారి కళ్ళాల దగ్గర ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్ లో పట్టుకునేవాడు కాదు, మనసుల్లో పట్టుకునేవాడు కాదు, తాగి తందనాలు ఆడేవాడు కాదు, విందు విలాసాలతో సమయం వేస్ట్ చేసేవాడు కాదు. బహుజన సమాజ్ పార్టీ అంటే పార్టీ కార్యకర్త అంటే ఉదయం 5 గంటలకు లేచి తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండే తమ జీవితాన్ని పణంగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచిన వారి పంటను రోడ్డు మీద పెట్టి
ఒకవైపు ప్రకృతి దేవతకు మొక్కుకుంటూ మరోవైపు పాలకుల దగాకు గురవుతూ వాళ్ళ వరిని ప్రతిరోజు కూడా వాన చినుకుల నుండి కాపాడుకుంటున్న పంది కుక్కల నుండి వాన చినుకుల నుండి పాలకుల నుండి రైస్ మిల్లర్ల నుంచి వ్యాపారస్తుల నుంచి కాపాడుకుంటున్న ఎవరైతే రైతులున్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కన్నీళ్లు తుడిచే వాడే నిజమైన బహుజన సమాజ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే ప్రతిరోజు కూడా స్కూళ్ళ దగ్గరికి పోవడం, స్కూళ్ళలో వాళ్ళకున్న సమస్యల గురించి పోరాటం చేయడం, స్కూళ్ళలో విద్యార్థుల పట్ల ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దగ దోపిడీ ఏదైతుందో దాన్ని ప్రశ్నించడం. బహుజన సమాజ్ పార్టీ అంటే విద్యా వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నియమించడం లేదు చెప్పేది అడిగేది. బహుజన సమాజ్ పార్టీ విద్యార్థులకు తరగతి గదుల్లో ఉన్న సౌకర్యాలు ఏమిటి, 250 మంది విద్యార్థులకు కేవలం 2 టీచర్లు ఎట్లా ఉండాలనేది అడిగేది బహుజన సమాజ్ పార్టీ. స్కూళ్ళల్లో టాయిలెట్లు ఎందుకు లేవని అడిగేది బహుజన సమాజ్ పార్టీ. అలాంటి వ్యక్తిగతమైన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో రోజు దగ్గపడుతూ ఆత్మహత్యల బారిన పడుతున్నారో ఆ విఆర్ఏల సమస్యల గురించి పోరాడేదే బహుజన సమాజ్ పార్టీ. 14 నెలల నుంచి ఉద్యోగం నుంచి తీసివేయబడి 14 నెలల నుంచి ఉద్యోగం నుంచి తీసివేయబడి ఏం చేయాలో తెలియక దిశకు స్వర్గంలో బతుకుతున్న వాళ్ళందరి గురించి విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి పోరాడేది బహుజన సమాజ్ పార్టీ మిత్రులారా. గత 2 సంవత్సరాలుగా రేక్కాడితే డొక్కాడని బతుకులు బతుకుతూ ఉద్యోగం నుంచి తీసివేయబడి కరోనా పాండమిక్ టైంలో ప్రపంచం అంతా కూడా చావుకు చావుతూ భయపడుతూ ఇళ్లలో ఉంటే అతి కష్టం మీద పనిచేసిన మరి మనందరి జీవితాలు బతికించిన పారిశుద్ధ కార్మికుల గురించి పోరాడేది. ఏ పాపం చేయనప్పుడు కూడా ఈరోజు ఉద్యోగం నుంచి తీసేసి జాపి జాతీయ ఉపాధి హామీ పథకం నుండి నిర్దాక్షిణ్యంగా తీసివేయబడ్డ 10,000 మంది 10,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ తరఫున పోరాడేది బహుజన సమాజ్ పార్టీ. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, దాదాపుగా 25 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న లెక్చరర్లు కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉద్యోగులు కావచ్చు, పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరి కనీస హక్కులు కనీస వేతనాల గురించి పోరాడేది బహుజన సమాజ్ పార్టీ మిత్రులారా. నిరుద్యోగుల గురించి పోరాడేది బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు యూనివర్సిటీలో కనీసం అంటే 3,000 పోస్టులు ఉండాల్సిన యూనివర్సిటీలో కేవలం 800 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, మిగతా 2,200 పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి. ఆ పిల్లల జీవితాలు, మన బిడ్డలు ఎవరైతే బాగా చదువుకొని ఈరోజు ఐఏఎస్లు కావాలను, ఐపీఎస్లు కావాలను, సైంటిస్టులు కావాలను పోయి ఆ బిడ్డలు యూనివర్సిటీ చదువుతుంటే వాళ్ళకు చదువు చెప్పి ఉపాధ్యాయుడు లేక అగమ్య గోచరంగా మారిన పరిస్థితి ఉన్న ఈ బిడ్డల గురించి పోరాడేది బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త. బహుజన సమాజ్ పార్టీ అంటే ప్రతి సమస్య వచ్చినప్పుడు ప్రజలకు మొట్టమొదటిసారిగా గుర్తుకు రావాల్సిన ప్రతి వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త. డిసిప్లిన్ కు మారు పేరు, క్రమశిక్షణకు మారు పేరు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త. మహిళల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళతో ప్రేమతో వ్యవహరించి వాళ్ళను గౌరవిస్తూ బతికేవాడే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త. ఇలాంటి కుల వివక్ష లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రవర్ణాల్లో పేదలు అందరు కూడా మత మైనారిటీలు అందరు కూడా బహుజనులని అందరినీ సమానంగా చూసి అందరి సమస్యల కోసం పోరాడేవాడే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త. బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే ప్రజల్ని ప్రేమించేవాడు, ప్రజల్ని ద్వేషించేవాడు కాదు. బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త అంటే కుట్రలు కుతంత్రాలు లేనివాడు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టిన పాలకులు ఎన్ని కుట్రలు చేస్తున్నారో చెప్పుకుంటూ పోతే ఒక యుగం కూడా సరిపోదు వాళ్ళ గురించి రాయడానికి. ఈరోజు 2018-19లో మరి 6-6 చట్టం వచ్చింది, భూమి చట్టం వచ్చింది, ఈ రెవెన్యూ చట్టం వచ్చింది. ఈ కొత్త రెవెన్యూ చట్టంలో అనుభవదారు కాలం అంటే కబ్జాదారు కాలం, తరతరాలుగా మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు ఏ భూమిని అయితే అనుభవిస్తున్నారో ఒక్క దెబ్బకు ఈ గవర్నమెంట్ వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళు ఏ గడ్డ మీద అయితే పుట్టిందో ఆ గడ్డ మీదనే వాళ్ళు పిచ్చగాలుగా తయారు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం. దీన్ని కూల్చేవాడే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త.
ఈ రోజు కబ్జాదారు కాలం తీసేయడం వల్ల వీళ్ళందరూ కూడా రైతు బంధు పథకాన్ని అడుగులైపోయారు. ఈ రోజు రైతు బంధు పథకం ఎవరు తీసుకుంటున్నారు అంటే కేవలం బడా బడా భూస్వాములు, వందల ఎకరాల భూస్వాములు వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ కబ్జాదారు కాలంలో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, ఎవరైతే ఇన్ని దశాబ్దాలుగా భూమి అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు పిచ్చగాళ్ళుగా మారిపోయారు, నిర్వాసితులుగా మారిపోయారు. వాళ్ళ గురించి పోరాడేవాడే నిజమైన బహుజన సమాజ పార్టీ నాయకుడు మిత్రుడు. ఈ రోజు ఈ కండువా వేసుకున్న మీరు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాలకు పోవాలి, ప్రతిరోజు కూడా ఈ సమస్యల పట్ల స్పందించాలి. ప్రతిరోజు కూడా మనం ఎవరైతే ఈ రోజు కమిటీల సభ్యులుగా వచ్చిండ్రో, అది సెక్టర్ కావచ్చు, బంధువుల కమిటీ కన్వీనర్లు కావచ్చు, బుక్ కమిటీ కన్వీనర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా బుక్ కమిటీ సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా ప్రతిరోజు పొద్దంతా పనిచేసిన తర్వాత సాయంత్రం వచ్చి ఈ రోజు ఎంత మందికి మనం ఏను గుర్తు గురించి చెప్పినామని చెప్పాలి, ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ పరిచయం చేయించినామని చెప్పాలి, ఎంతమందికి వాట్సాప్ ఈ రోజే ఇప్పుడే ఏనుగు బొమ్మ ఉన్న స్టేటస్ ఎంత మందికి పెడుతున్నామని కూడా డిసైడ్ చేసుకోవాలి. ఎంత మంది ట్విట్టర్ హ్యాండిల్ తయారు చేస్తున్నాం, ఎంత మంది మన నీ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఎంత మందిని మనం ఈ రోజు ఇప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని బహుజన వాదాన్ని మన గ్రామంలో, మన గల్లీలో, మన తండలో, మన పేటలో, మన బస్తీలో ఆ వాదాన్ని, బహుజన వాదాన్ని యూట్యూబ్ నాడు చేసినప్పుడే నువ్వు నిజమైన బహుజన సమాజ పార్టీ కార్యకర్త. ఈ రోజు ఇంటికి పోయిన తర్వాత చంద్రమ్మ ఎక్కడ ఉన్నది చేతులెత్తండి. చంద్రమ్మ ఇక్కడికి వచ్చి ఏం చెప్పింది ఎవరికైనా, అయ్యా బాబు నేను అమ్మా నువ్వు ఏ అని ఏ అని అనేవరకే అయ్యా నువ్వు అడిగేకొచ్చినది నాకు అర్థమైంది, నేను గుర్తుకే ఓటేస్తా అని చెప్పి అనగానే చంద్రమ్మ గారు మీ ఏం చేస్తా, చంద్రమ్మ గారు వయసు ఎంత, 60 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాల ఎలక్షన్ ఇప్పుడు కూడా కాలేక ఇంకా ఎలక్షన్ 2 సంవత్సరాలు ఉంది, కానీ 700 రోజుల ముందరనే చంద్రమ్మ గారు నేను ఏది గుర్తుకు డిసైడ్ చేస్తా ఈరోజు బహుజన సమాజ పార్టీ కార్యకర్తలుగా మనం ప్రతిరోజు కూడా గ్రామాలకు పోయి ప్రతి చంద్రమ్మ లాంటి మహిళలు లక్షల మంది ఉన్నారు తెలంగాణలో, లక్షల మంది చంద్రమ్మలు ఉన్నారు, లక్షల మంది తాతలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తయారు చేసింది ప్రభుత్వం, వీళ్ళందరికీ కనీస అవసరాలు చూసుకోవడం లేదు, నాకే వాస్తే ఒక పెన్షన్ ఇచ్చి ఇంకా మీ పని అయిపోయింది, మీరు మళ్ళీ మా దగ్గరికి రాకుండా మేము మీ దగ్గరికి రామంటుంది ప్రభుత్వం. ఇలాంటి చంద్రమ్మలను ప్రతిరోజు కూడా కలవాలి. ఈరోజు తెలంగాణలో కోటి మంది మహిళలకు చదువు రాదు, దేశంలో ఒక రాష్ట్రం చూపించండి, కోటి మంది అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో, కేసీఆర్ వాళ్ళ పత్రికలో రాసుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉంది తెలంగాణ రాసుకున్నారు. మేము అంటున్నాము 1 కోటి మంది చదువు రాని వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఇదేనా మీరు చెప్తున్న నెంబర్ 1 తెలంగాణ, ఇదేనా మీరు చెప్తున్న నెంబర్ 1 తెలంగాణ. ఈరోజు అసెంట్ భూములన్నీ దాదాపు 1000 ఎకరాలు, 60-70 వేల ఎకరాలు అసెంట్ భూములు పేదవాళ్ళ నుంచి గుంజుకున్నారు, కలెక్టరేట్ కాంప్లెక్స్ లో మా దగ్గర నుంచి గుంజుకున్నారు, అన్నిటికీ మైనింగ్ వాటి గుంజుకున్నారు, వీటన్నిటి గుంజుకున్నారు. మరి ఈరోజు అదేనా మీరు చెప్తున్న నెంబర్ 1 తెలంగాణ. ఈ రోజు బీసీ సోదరులు ఉన్నారు, బీసీ సోదరు ఎంత మంది బీసీ సోదరులకు మీరు కాళేశ్వరంలో కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, ఎంతమంది ఎస్సీలకు మీరు మిషన్ భగీరథలో కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, ఎంతమంది బీసీలకు పాలమూర రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, ఎంతమందికి ఎన్ని ఎత్తిపోతల పథకాల్లో కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు చెప్పండి. ఈ అన్యాయాల గురించి ప్రతిరోజు కూడా మనం మాట్లాడితేనే మనం నిజమైన బహుజన సమాజ పార్టీ కార్యకర్తలం. ప్రతిరోజు కూడా గ్రామీణ ప్రాంతాల పోయి ఈ అన్యాయాల మీద మనం ప్రతిరోజు కూడా చెప్పాలి. ఎందుకు మా అవ్వలకు చదువు రావడం లేదు, ఎంతమందికి ఎందుకు మా బిడ్డలకు చదువు రావడం లేదు, ఎందుకు మా బిడ్డలకు టీచర్లను అపాయింట్ చేయడం లేదు, ఎందుకు విద్యా వాలంటీర్లను అపాయింట్ చేయడం లేదు, ఎందుకు మేము ప్రభుత్వ హాస్పిటల్లకు వస్తే అక్కడ డాక్టర్లు సరిగా ఉండడం లేదు, ఎందుకు 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 అన్న ప్రశ్నలు వేసేవాడే నిజమైన బహుజన సమాజ పార్టీ కార్యకర్త. ముక్తులారా, ఇంకా మన ముందర ఒక చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. ఆ చారిత్రాత్మకమైన అవసరం ఏంటయ్యా అంటే మనం ప్రగతి భవన్ లోకి పోవాలి. ప్రగతి భవన్ లోకి పోయేటప్పుడు బాధితుడిగా పోవాలనా పాలకులుగా పోవాలనా, బాధితుడిగా పోవాలనా పాలకులుగా పోవాలనా, పాలకులుగా పోవాలనుకుంటే దేని మీద పోవాలి, గట్టిగా చెప్పండి. కేసీఆర్
ఏనుగు మీదనే వనపర్తి నుండి కొత్తకోటకు పోయి అక్కడి నుండి జడ్చర్లకు పోయి జడ్చర్ల నుంచి శాంతగారి మీదుగా శాంతగారి నుంచి శంషాబాద్ మీదుగా శంషాబాద్ నుంచి ఆరాం గారి చౌరస్తా నుండి సీదా మాస్టర్ ట్యాంక్ పోయి ఫ్లైఓవర్ ఎక్కకుండా అక్కడ నుండి పంజాబ్ హైస్ రోడ్ నెంబర్ 1 నుండి ప్రగతి భవన్ గేట్లు పక్కన పెట్టి ఏన గుర్తు మీద మీరు ఉంచాలి. అప్పుడే బహుజన రాజ్యం వస్తుంది. కానీ మరి పాలకులు రాణిసారా రాణియారు? ఎందుకు రాణియారు? వాళ్లకు ఇన్ని సంవత్సరాలు వేల కోట్లు తినే అధికారం పోతుంది. మన నుంచి ఇన్ని సంవత్సరాలు దోపిడీ చేసిన వేల కోట్లను అనుభవించే అధికారం పోతుంది. దానికి ఎన్ని అంటే అన్ని డ్రామాలు వేస్తారు పాలకులు. ఏమేమి డ్రామాలు వేస్తారు తెలుసా? మొట్టమొదట మీ ఇంటికి వస్తారు, మీకు కాలు మొక్తారు, దేనికి వేస్తారు ఓటు? గట్టిగా చెప్పండి. మీ ముక్కుడు మీ ముందరనే ముక్కుడు నేలకు రాస్తారు, ఏం తిరిగేస్తారు? ఒక తులం బంగారం ఇస్తారు, ఒక పట్టు చీర ఇస్తారు, కేజీ మటన్ మీ ఇంటికి పంపిస్తారు, రోజు 10 కేజీల బీర్లు పంపిస్తారు, రోజు 10 సీసీల విస్కీ పంపిస్తారు, నీళ్ళ బదులు విస్కీ రోజు తాగిపిస్తారు, రోజు తాళకులు పెడతారు, రోజు వండపోయినాలు పెడతారు. ఈ మొండితనమే రేపు ప్రగతి భవన్ మనం తీసుకుపోతాడు. చంద్రమ్మ లాంటోళ్ళే ఈరోజు భోజన సమాజం పార్టీ కావాలి. మొండిగా ఆమె ఏమన్నది ఎన్ని ఇచ్చినా ఏవైతే వేస్తాను. కొల్లాపూర్లో పెట్ల వెళ్ళి నుంచి కొత్తకోట దాకా ప్రతి ఇంట్లో కూడా ఈ నిర్ణయం జరిగితే భోజన రాజ్యం వచ్చినట్టే పెద్దలారా. మీ గుండెల మీద భోజన రాజ్యం ఎంత అందంగా ఉండబోతున్నదన్నది నేను ఇప్పుడు చెప్పను, కానీ మీరు ఊహించలేరు. ఒక్క రోజులోనే తెలంగాణ పరితభ్యాన్ని పూర్తిగా భోజన సమాజ్ పార్టీ మార్చేస్తుంది. ఒక్క రోజులోనే తెలంగాణ భవితవ్యాన్ని 3,77,000,000 మంది ప్రజల జీవితాలను ఒక్క రోజులోనే మార్చేస్తాం బిడ్డ. మీలాగా 75 సంవత్సరాలు దోపిడీ ప్రభుత్వాలు కావు, మాలే దోపిడీ పార్టీలు కావు. ప్రేమించే ప్రజలను ప్రేమించే పార్టీలు మారు. ప్రజలను ప్రేమించే పార్టీలు, ప్రజలను మోసగించే పార్టీలు మీరే. ప్రజలను ప్రేమించే పార్టీలు మావి. కష్టాలు కన్నీళ్లు మాకు, కమిషన్లు కాంట్రాక్ట్లు మీకు. నయించలేగా. బతుకమ్మ చీరలు మాకు, పట్టు చీరలు బంగారు చీరలు మీకు. నయించలేగా. ఓట్లు మావి, సీట్లు మీవి. నయించలేగా. మిత్రులారా, ఈ విషయాలు మీరు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలుగా ప్రతిరోజు కూడా మన బహుజన రాజ్యం వచ్చేంత వరకు ప్రతి ఇల్లు, ప్రతి గల్లి, ప్రతి తండ, ప్రతి బస్తీ, ప్రతి రోడ్డు, ప్రతి చోట కూడా ఏనుగు గురించి మాట్లాడేంత వరకు మీరు నిద్రపోకూడదు. నిద్రపోతారా? నిద్రపోరా? నిద్రపోకుండా గట్టిగా పనిచేసినప్పుడే బహుజన సమాజ్ పార్టీ గెలుస్తుంది. కేవలం వనపర్తిలోనే కాదు, తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు కూడా బహుజన సమాజ్ పార్టీ వస్తుంది. ఈ రోజు గులాబీ జెండాను పక్కన పడేసి కారును తొక్కుకుంటూ ఏనుగు అంతవరకు నిద్రపోయే సవాలే లేదు. ప్రవీణ్ కుమార్ మాట తప్పడు, మడమ తిప్పడు. ప్రవీణ్ కుమార్ మాట తప్పడు, మడమ తిప్పడు. అమ్ముడు బోడు అమ్మడు. చివరి శ్వాస వరకు కూడా నీలి జెండాతోనే బతుకుతారు ప్రవీణ్. మీలాగా బిడ్డ పార్టీని మార్చే సంస్కృతి మాకు లేదు. మీలాగా చూట మాటలు మాట్లాడే సంస్కృతి మాకు లేదు. మీలాగా అబద్ధపు హామీలు ఇచ్చే సంస్కృతి మాకు లేదు. మీలాగా ఆకాశంలో మేడలు కట్టే సంస్కృతి మాకు లేదు. మేము చెప్పింది చేస్తాం,
చేసేదే చెప్తా. ఇంతటి గొప్ప సమావేశాన్ని నిర్వహించిన వనపర్తి జిల్లా కమిటీకి, వనపర్తి అసెంబ్లీ కమిటీకి, మరి ముఖ్యంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీని నమ్మి ఇక్కడికి వచ్చిన చంద్రమ్మతో సహా ఈ చిన్నారి బిడ్డలందరికీ, వాళ్ళ తల్లులకు, వాళ్ళ తండ్రులకు, ఇక్కడ వచ్చిన యూత్ కొదమ సింహాలకు అందరికి కూడా మళ్ళా రెండో మీటింగ్ అంటూ చేసుకుంటే ఈసారి ఇక్కడ జయ మిత్రులారా ప్రగతి భవన్ లోనే చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ పస్నూరి రవీందర్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కందికంటి విజయ్ కుమార్ స్వేరో. నీల్ తెలంగాణ, ఇది మనందరి ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆదరించండి. జై భీమ్.